ధాన్యం కొనుగోలు చేయాలని కోరిన రైతులపై కేసులు పెట్టడం వైసీపీ ప్రభుత్వ రాక్షసత్వమేనని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రైతులపై ఇన్ని తప్పుడు కేసులు పెట్టిన ప్రభుత్వం దేశంలో ఉందా అని ఆయన ప్రశ్నించారు. బెజవాడ దుర్గమ్మ వెండి రథం సింహాల మాయం ఘటన మలుపులు తిరుగుతోంది. ఈ ఏడాది మార్చిలో ఉగాది నాటికి సిద్దం చేసేందుకు పాలిష్ చేసే వ్యక్తి వెంకట్ రథానికి 4 సింహాలున్నాయని అప్రైజర్ షామీకి చెప్పాడు. ఈ విషయాన్ని షామీ పోలీసులకు చెప్పారు. అమరావతిలో రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం మోసం చేసినా న్యాయస్థానంలో తమకు న్యాయం జరుగుతుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బెంచ్ మినిస్టర్ జయరామే ఈఎస్ఐ స్కామ్ వెనక అసలైన సూత్రధారి అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. పనులు లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కార్మిక శాఖ మంత్రి జయరాం మాత్రం ఈఎస్ఐ స్కామ్ లో నిందితులు ఇచ్చిన బెంచ్ కారులో విలాసంగా తిరుగుతున్నారని ఆరోపించారు. కార్మిక శాఖ మంత్రి జయరాం తనయుడు ఈశ్వర్ కు ఈఎస్ఐ స్కామ్ లో నిందితుడు కార్తిక్ మధ్య జరిగిన లోగుట్టు వ్యవహారాలను సాక్ష్యాధారాలతో బయటపెట్టామన్నారు టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న. బచ్చుల అర్జునుడు A14 గా ఉన్న వ్యక్తి ఇచ్చిన కారు తీసుకుని అతన్ని రక్షించడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన పర్యటనకు బ్రేక్ పడింది. రెండో రోజు ఇళ్ల పరిశీలన అర్ధంతరంగా ముగిసింది. అయితే ఉదయం నుంచి చూపిన నిర్మాణాలు గ్రేటర్ పరిధిలోకి రావని బట్టి విక్రమార్క అన్నారు. మహేశ్వరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి రాదని చెప్పారు. కాంగ్రెస్ నేతల తీరును మంత్రి తలసాని తప్పుపడ్డారు. స్థాయికి తగ్గి కాంగ్రెస్ వాళ్ల ఇంటికి వెళ్లి ఆహ్వానించామని అయినా సరే కాంగ్రెస్ నేతలు కావాలనే తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశారని మంత్రి తలసాని ఆరోపించారు. ఏఎంసీ కంపెనీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వందల సంఖ్యలో బాధితులున్నట్లు గుర్తించారు. ఉద్యోగాల పేరుతో దాదాపు 2 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. రాష్ట్రంలో భయభ్రాంతులు సృష్టించి పోలీసులతో రాజకీయ పార్టీలను అణిచివేయాలని ప్రభుత్వం చూస్తుందని దుయ్యబట్టారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. 20 గంటల తర్వాత ఎట్టకేలకు ఆయన్ను కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు. అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు వేరుశెనగ రైతుల పాలిట శాపంగా మారింది. వేరుశెనగ పంటలు నీట మునిగాయి. దీంతో ప్రభుత్వం తమను ఆదుకుని నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు వర్షాల కారణంగా రోడ్లపై భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మెదక్ జిల్లా సేరిపల్లిలో తమకు మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామ పంచాయతీ ముందు ఖాళీ బిందెలతో మహిళలు నిరసనకు దిగారు. భారీ వర్షాలకు చెరువులు నిండినా మంచినీటి సౌకర్యం మాత్రం లేదని వాపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా రావిపహడ్ తండా వద్ద చిన్నేటి వాగుకు వరద ఉధృతి పెరిగింది. బ్రిడ్జిపై నుంచి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో భువనగిరి బీబీనగర్ మండలాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలోని ఓ పొలంలో బావిలో ఇద్దరు గల్లంతయ్యారు. బావిని పూడ్చే క్రమంలో ప్రమాదవశాత్తు మట్టి పిల్లలు పడి బావిలో పడ్డారు. గల్లంతైన వారు పూలసారి పల్లెకు చెందిన వారిగా గుర్తించారు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని నమ్మించి కొందరు దుండగులు 10 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. 40,000 తులం బంగారం ఇస్తామని చెప్పి నార్కెట్పల్లికి చెందిన శంకర్ అనే వ్యక్తిని కొందరు మోసం చేశారు. తిరుపతిలో ఉద్రిక్తత నెలకొంది. హౌస్ అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులు ఒక్కసారిగా ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తిరుమల బైపాస్ రోడ్డుపై బైఠాయించారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని మంజీరా నది పొంగి పొర్లుతోంది. శ్రీరామ్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోగా గేట్లను ఎత్తేసి నీటిని దిగువకు వదులుతున్నారు. నిజాం సాగర్లోకి స్వల్ప ఇన్ఫ్లో కొనసాగుతోంది. తెలంగాణలో జీవన్ దాన్ పై కరోనా ప్రభావం పడింది. 2013లో ప్రారంభమైన జీవన్ దాన్ కు ఈ ఏడాది మొదటి 2 నెలల వరకు బాగానే స్పందన ఉంది. అయితే మార్చి నుంచి అవయవదానం తగ్గింది. మే జులై ఆగస్టులో ఒక్క అవయవదానం కూడా జరగలేదు.
హైదరాబాద్ లో బాలిక అదృశ్యం విషాదంతంగా మారింది. మల్కాజ్గిరి నేరేడ్ మెట్ కాకతీయ నగర్ కు చెందిన 12 ఏళ్ల సుమేధ కపూరియా దన్దయాల్ నగర్ లో నాలాలో ప్రమాదవశాత్తు పడింది. చివరికి బండ చెరువులో బాలిక మృతదేహం లభ్యమైంది. పవిత్ర తుంగభద్రా నది పుష్కరాలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఏర్పాట్ల కోసం కమిటీలను నియమించారు. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలు ఈ సంవత్సరం నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1 వరకు జరగనున్నాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో 100 మెజారిటీతో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ బీజేపీకి డిపాజిట్లు వస్తాయా లేదా అనేది ఈ దుబ్బాక ఉప ఎన్నికల్లో తేలనుందన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్పేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గెస్ట్ హౌస్ అంబులెన్స్ ను మంత్రి ప్రారంభించారు. తనపై చెయ్యి వేస్తే రక్షణ ఇచ్చేందుకు రాజా భయ్యాలంటి వారు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారన్నారు రఘురామకృష్ణంరాజు. తన నియోజకవర్గానికే కాదు పులివెందులకు కూడా వెళ్తానని సవాల్ చేశారు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడడంతో 6 నెలలుగా జీతాలు లేక టీచర్లు విలవిల్లాడుతున్నారు. విశాఖ జిల్లా ఎం కోటపాడుకు చెందిన ఉపాధ్యాయుడు సాంబశివ కుటుంబ పోషణ కోసం ఇంటి వద్దే కూరగాయలు చీపుర్లు అమ్ముతున్నారు. ఇంటి వద్ద కూరగాయలు విక్రయిస్తూ వీధుల్లో తిరుగుతూ చీపుర్లను అమ్ముతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేమ్సూరు మండలంలో నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య 400 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కొత్త చట్టంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి 388,000 క్యూసెక్ల వరద వస్తోంది. 50 గేట్లను పూర్తిగా 20 గేట్లను 8 అడుగులు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 4 రోజులుగా వర్షాలకు నస్రుల్లాబాద్ చెర్లపల్లి పరిధిలోని వరి పత్తి పంట నీట మునిగింది. దీంతో రైతులు లబోదీపమంటున్నారు. పంటలను అధికారులు పరిశీలించి నష్టం అంచనా వేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం ముదగల్లో పోచమ్మ చెరువుకు గండి పడడంతో గ్రామం జలమయమైంది. ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. గండి క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడాల్సి వచ్చిందంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవర్పురంలో అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లాన్ని పోలీసులు పట్టుకున్నారు. దుండగులు ఛత్తీస్గఢ్ నుంచి మహబూబాబాద్ కు నల్ల బెల్లాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో 3 అదుపులోకి తీసుకున్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేరియాలలో పట్టాదారు పాస్బుక్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెన్షన్లు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికండి గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో నీరు ఆకాశమంత ఎత్తులో ఎగిసిపడింది. నీరంతా వృధాగా పోతోంది. అధికారులు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా చెబుతున్నారు. రాష్ట్రంలో అన్ని మతాల వారు క్షేమంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ప్రత్యేక పూజలు చేశారు. రోజు కోటో చోట ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. విజయనగరం విశాఖ ఏజెన్సీలో వింత వ్యాధి గిరిజనులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కడుపు నొప్పి, కళ్లు ఎర్రపడ్డం, కాళ్లు పొంగడం వంటి లక్షణాలతో గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ లక్షణాలతో 4 మృతి చెందగా 30 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అరెస్టుకు నిరసనగా పుట్టపర్తి పోలీస్ స్టేషన్ వద్ద బీజేపీ జనసేన నాయకులు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, పోలీసుల అకృత్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తుక్కగూడ మున్సిపాలిటీ టీఆర్ఎస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. సమిష్టిగా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని సూచించారు. జగిత్యాల జిల్లా బుక్కారం మండలం వెలుగొండలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. చిన్నాపూర్ వెలగొండ రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మహారాష్ట్ర లో కురిసిన భారీ వర్షాలకు సరిహద్దు ప్రాంతమైన నిర్మల్ జిల్లా బైంసాలో ప్రజల జనజీవనం అస్తవ్యస్తమైంది. బైంసా, తానూర్, ముధోల్ మండలాల్లో దాదాపు 100 ఎకరాలు నీటి మునిగాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిర్వాసితులు వాపోయారు. తక్షణం తమ సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కేసీఆర్ రాజీ లేని పోరాటం అమరుల త్యాగ ఫలితంతో తెలంగాణ అభివృద్ది పదంలో దూసుకుపోతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అమరుల స్మారకార్థం హైదరాబాద్ నడిబొడ్డున బ్రహ్మాండమైన స్మారకం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బుట్టవానిపల్లి గ్రామ సమీపంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దేవాలయం పైభాగంలోని రామ లక్ష్మణ సీత విగ్రహాల పక్కన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో గ్రామానికి ఎలాంటి అరిష్టం జరుగుతోందని స్థానికులు భయపడుతున్నారు. అనంతపురం జిల్లా గుత్తి గాంధీ చౌక్లో మహిళ మెడలో 5 తులాల బంగారు గొలుసును దుండగులు ఎత్తుకెళ్లారు. కూరగాయలు కొనుగోలు చేస్తుండగా దుండగులు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా జక్కల చెరువులో నాటుసారా తయారీ కేంద్రంపై ఎక్సైజ్ పోలీసులు దాడి జరిపారు. 90 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు పట్టుకున్న 24 సీసాల మద్యం మాయమైంది. 51 సీసాలు పట్టుకున్నప్పటికీ రికార్డులో నమోదు చేయలేదని గుర్తించిన ఎస్ఈబి అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వీఆర్ఓ మినహా 18 కేటగిరీలలో సచివాలయ పోస్టులను భర్తీ చేస్తున్నామని కలెక్టర్ ముత్యాలరాజు తెలిపారు. 1049 పోస్టులకు గాను 74,711 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పోలమూరు రాయవర్గం రోడ్డు దుస్థితిపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాదయాత్ర తెరపెట్టారు. అయితే ఈ పాదయాత్రను వాయిదా వేయాలని పోలీసులు ఆయనకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 8,096 పాజిటివ్ కేసులు, 67 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,09,558 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 84,432 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకొని 5,19,891 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,043 పాజిటివ్ కేసులు నమోదు కాగా 11 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 67,046, మరణాల సంఖ్య చేరింది. అలాగే 1016కి ఈ సంఖ్య చేరుకుంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,424 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒక్కరోజే 1,174 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 52,14,000కు, మరణాల సంఖ్య 84,372కు చేరింది. అటు ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 3 కోట్లు దాటింది. మరణాల సంఖ్య 9.5 లక్షలు దాటింది. పేటీఎంకు షాక్ ఇచ్చింది గూగుల్ సంస్థ. ప్లేస్టోర్ నుంచి పేటీఎంను తొలగించింది. పేటీఎంతో పాటు పేటీఎం ఫాస్ట్ గేమ్స్ను కూడా తీసివేసింది. గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలోనే గూగుల్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటు గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించడంపై పేటీఎం స్పందించింది. గూగుల్ ప్లేలో ప్రస్తుతానికి పేటీఎం ఆండ్రాయిడ్ యాప్ కొత్తగా డౌన్లోడ్ చేసుకోవడానికి, అప్డేట్ చేసుకోవడానికి అందుబాటులో లేదని పేర్కొంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అసలు ఉంటుందా లేదా అనుకున్న ఐపీఎల్ దుబాయ్ వేదికగా ఈ 13వ సీజన్ ప్రారంభం కానుంది. ముంబై, చైనా మధ్య జరగనున్న తొలి మ్యాచ్కు అబుదాబి వేదికగా మారింది. రాత్రి 7:30కు తొలి మ్యాచ్ జరగనుంది. అయితే మునిపటిలా కాకుండా సరికొత్తగా ఈ సీజన్ జరగనుంది. చైనా యాప్లపై అగ్రరాజ్యం అమెరికా కూడా నిషేధం విధించింది. టిక్టాక్, న్యూచాట్ యాప్లపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశ భద్రతకు ఇవి ప్రమాదకరమని భావించి నిషేధిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. రేపటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. టిక్టాక్ను ఒరాకిల్ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరిన దశలో ఈ నిర్ణయం వెలువడనుంది.